కేసెస్ చేశారు, మళ్ళీ బంద్ చేసి పెట్టారు. ఏంటంటే ఇక్కడ వేరే డాక్టర్స్ వచ్చి కూడా ఉండట్లేదు, గైనిక్ డాక్టర్ లేరు, సర్జరీస్ లేబర్స్ ఏమో అవ్వట్లేదు, అన్ని కేసెస్ రిఫర్ చేస్తున్నాం. మేము చాలా వర్త్ఫుల్ స్టాఫ్ ఉన్నాం, వీఆర్ రెడీ టు సర్వ్ హియర్, బట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ గవర్నెన్స్ హియర్. సో ప్రాపర్ డాక్టర్ లేడు. వీఆర్ రెడీ టు సర్వ్ టు ద పీపుల్ హియర్. సో వీ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ కలెక్టర్ టు టేక్ నెసెసరీ యాక్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్దీ అండ్ గుడ్ పేషెంట్ కేర్ డెలివరీ. మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ లేవు, అందరు బాధపడుతున్నారు, డాక్టర్స్ కూడా. అదే చీకట్లో ఎసెన్సివ్ పిల్లలు ఉంటారు, అదే ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాదనట్లు, ఇన్వర్టర్ కాసేపు పవర్ ఇస్తుంది మళ్ళీ అది కూడా పోతుంది, అట్లా మేము సఫర్ అవుతున్నాం. పబ్లిక్ వచ్చి మా మీదేనే, మేమే వాళ్ళకి మేమే కనిపిస్తాం, స్టాఫ్ కి మేమే కనిపిస్తాం, అందరికి మేమే. నర్సింగ్ ఆఫీసర్ ఇస్ ఫ్రంట్ ప్లేస్, ప్రతి దానికి నర్సింగ్ ఆఫీసర్ అన్నప్పుడు నర్సింగ్ ఆఫీసర్ కూడా మీరు మాకు మాకున్న ఫెసిలిటీస్ మాకు ఇవ్వండి. 24/7 ఏమో డాక్టర్ అవైలబుల్ ఉండడు, అది కూడా మా మీదనే ప్రెషర్ వస్తుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని మేము మాట్లాడుతున్నాము. సో దయచేసి హైయర్ అథారిటీస్ ఈ ఆర్గనైజేషన్ ఆ కౌమరంబి మాసిఫాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, మా ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కానీ మా హెల్త్ ఇష్యూస్ కానీ, మేము హెల్దీగా ఉంటే మేము హెల్దీ సర్వీస్ ఇవ్వగలుగుతాం, మేమే సిక్ అవుతుంటే మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా పని చేయాలా. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మేము చాలా రెస్పెక్ట్గా మేము ఆయనని వేడుకుంటున్నాము, ఆయన మమ్మల్ని హెల్ప్ చేయాలా, మా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రియారిటీ బేసిస్ మీద కన్సిడర్ చేసి దీని మీద దృష్టి పెట్టి సొల్యూషన్ ఇవ్వాలా మాకు. అండ్ మా మెయిన్ గవర్నెన్స్ మెడికల్ సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ వీళ్ళందరూ కరెక్ట్గా గవర్నెన్స్ చేసి మనకు పేషెంట్ కేర్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేయాలి. అంటారు వీళ్ళని అడిగితే ఇది మా ఆర్గనైజేషన్ కాదు, ఇది డిఎంఈ వాళ్ళు చూసుకోవాలనుకుంటారు, అట్లా అనేసి మమ్మల్ని అంతా ఆడుకుంటారు. డ్యూటీస్ దగ్గర, డ్యూటీ రోస్టర్ చేసే దగ్గర కూడా మొత్తం ఫేవరెటిజం. ఒక మంచి ఒక కరెక్ట్ సూపరింటెండెన్స్ లేదు ఇక్కడ, ఏ వార్డులో ఏది జరుగుతుంది, ఎక్కడ ఎన్ని స్టాఫ్ ఉండాలా ఏంటి అనేది కరెక్ట్ ఆర్గనైజ్ చేయట్లేదు. మా వాళ్ళ తగిన వాళ్ళకు ఫేవరెట్ ఉన్న ఎంప్లాయీస్కి మాత్రం వాళ్ళు తగ్గట్టు డ్యూటీస్ వేసుకుంటారు, మిగతా వాళ్ళకి ఒకటే రిపీటెడ్గా నైట్ డ్యూటీస్కి 3 మంత్స్ నుంచి చేసిన నర్సింగ్ ఆఫీసర్స్ కూడా ఆ మైల్ ఉన్నారు మన దగ్గర, కానీ వాళ్ళు అడిగితేమో వాళ్ళకేమో ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఉండదు కాదు, అసలు సెక్యూరిటీ లేక మేము ఒక ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ అయితే సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ ఉంటారు నైట్ డ్యూటీలో, ఈవినింగ్ మార్నింగ్ అంతా ఒక్క సెక్యూరిటీ ఉంటారు. మాకు సెక్యూరిటీ లేక వాళ్ళు వచ్చి లొల్లులు పెట్టుకొని అట్లా కూడా గొడవలు అయినాయి, పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయినాయి, రిపోర్ట్స్ కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, కానీ అది కూడా పట్టింపు లేదు. ఇంకోటి వాష్రూమ్స్ ఈ హాస్పిటల్ కనీసం మాకు సౌలతుగా ఆ వాష్రూమ్స్ కూడా లేవు తెలుసా, దాంతో కూడా మాకు హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ సమ్మర్ లో లాస్ట్ మే సమ్మర్ లో మా ఫార్మసిస్ట్ పవన్ అన్న తెప్పించారు కదా సార్ వాటర్, కనీసం మాకు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఈ హాస్పిటల్లో. జీజీహెచ్ కొమరంబి మెడికల్ డిఎంఈ లో మాకు వాటర్ కూడా లేవు, నర్సింగ్ ఆఫీసర్ కి వాష్రూమ్స్ కూడా లేవు, మెడిసిన్ సప్లై లేదు, మెడిసిన్ సప్లై లేదు, సర్జికల్ సప్లై లేదు. మాత్రం ఇక్కడ గ్యాదర్ అయినాం, అది ఏమని మీకు అందరికి తెలియ అనుకుంటున్నాం కాబట్టి, మేము ఇలా ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ మాది ఇది ఉంది అని మేము ఫేస్ చేస్తున్నాం ఇక్కడ, మాకు ఏమవుతున్నాయి ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి మమ్మల్ని ఎంతగానో మిస్ చేస్తున్నారనేది మీకు అందరికి తెలియాలని మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. అది కూడా మా తోటి మా కొలీగ్ మా స్టాఫ్ నర్స్ మా నర్సింగ్ ఆఫీసర్ ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తనకు హార్ట్అటాక్ వచ్చి చనిపోయడం జరిగింది. దేనివల్ల? ఒక స్ట్రెస్ స్ట్రెయిన్. మాకు ఇక్కడ జరుగుతున్న కొన్ని సంఘటన వల్ల మాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు, ఇక్కడ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మాకు తెలియదు. అవి ఏవేవని మీకు చెప్పాలనుకుంటున్నాం. వీఆర్ ఆల్ 24 బ్యాచ్, మేము ఇక్కడ 24 బ్యాచ్లో రేవంత్ రెడ్డి సార్ రిక్రూట్మెంట్ చేసిన బ్యాచ్లో మేము ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి, మా ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు. ప్రజెంట్ మాకు ఇక్కడ క్యాజువల్ లీవ్స్ లేవు, మాకు ఉన్న క్యాజువల్ లీవ్స్ 35 లీవ్స్ మాకు ఇవ్వడం లేదు. ఏమని అంటే ఒకటే లీవ్ ఇస్తాం మీకు, మీకు ఒకటే లీవ్ వర్తిస్తుంది. ఏమంటే మీ ప్రొవిజనల్ పీరియడ్ మీరు రెగ్యులరైజేషన్ కాదు, మీకు ఇంకా రెగ్యులర్ కాలేదు, మీకు 2 ఇయర్స్ తర్వాత మేము ఇస్తాము, అప్పటి వరకు మీరు 1 సీఎల్తోనే చేయాలి, 2 సీఎల్తోనే చేయాలంటే ఎలా చేస్తారు? వీక్లీ ఒక హాఫ్ పెట్టుకొని మంత్లీ 2 సీఎల్స్తోని ఏ ఎంప్లాయ్ చేయగలుగుతాడు? తను రమాదేవి సిస్టరు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్తోని తను ఆల్రెడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్,
ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సిస్టర్ తనకి లీవ్ దొరకక మెంటల్గా స్ట్రెస్ అయ్యి ఫీల్ అయ్యి నిన్న నైట్ కూడా మాకు కాల్ చేసి చెప్పింది, లీవ్స్ అయిపోయినాయి నాకు, నా దగ్గర లీవ్స్ అయిపోయినాయి, మళ్ళీ నేను రేపు డ్యూటీకి వస్తే నేను ఎలా రావాలి, ఎస్ఓబితో ఉంది, ఫీవర్తో ఉంది, మళ్ళీ నా శాలరీ కట్ చేస్తారు. నేను ఆల్రెడీ తన రమాదేవి సిస్టర్ది శాలరీ కట్ చేశారు. యాక్చువల్లీ వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ కట్టింగ్ ద శాలరీ ఇన్ దిస్ ఆసిఫాబాద్. అసలు రూలే లేదు కట్ చేయడానికి, శాలరీ కట్ చేసే రూలే లేదు. అబ్సెంట్ ఉంటే అప్పుడు కట్ చేయాలి, అబ్సెంటే లేదు. మా సీఎల్స్ మాకు ఇవ్వకుండా, మా సీఎల్స్ మాకు ఇవ్వకుండా ప్లస్ శాలరీస్ కట్ చేయడం, ఇది ఎక్కడిది, ఇది ఎక్కడిది రూలు? ఎవరికి చెప్పుకోవాలి మేము? కనీసం ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 7 మంత్స్ అవుతుంది, మేము 1 or 2 సీఎల్స్తో మేము ఇంకా డ్యూటీ చేస్తున్నాం వీక్లీ 1 వీక్. మాకు ఇప్పటికీ ఫీవర్స్ వస్తున్నాం, అయినా కానీ మేము వస్తున్నాం, దేనికి? శాలరీ కట్ చేస్తారు, ఆ భయానికి వచ్చి మేము చేస్తున్నాం. అది ఒకటి మెయిన్ ప్రాబ్లం. ఇంకా ఆఫీస్ వాళ్ళు మా ప్రాబ్లమ్స్ అయితే ఆఫీస్ వాళ్ళు అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ కట్ అయిన వాళ్ళ నర్సింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్న శాలరీ కట్ అయిన నర్సింగ్ ఆఫీసరు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు కాలేజ్కి రమ్మంటారు, కాలేజ్ నుంచి ఇక్కడికి రమ్మంటారు, ఇక్కడి నుంచి అక్కడికి తిరగలేక మేము ఇదవుతున్నాము. మమ్మల్ని ఎందుకు ఇంత సఫర్ చేస్తున్నారు, ఇంత ఎందుకు ఇది చేస్తున్నారు? మాకు వర్క్ లోడ్ ఇక్కడ లేదు, మేము వర్క్ చేయగలుగుతాం, ఇంకా ఎక్కువ వర్క్ చేయగలిగేంత మా దాంట్లో ఉంది, కానీ మాకు ఇక్కడ మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మాకు ఎవరికి సపోర్ట్ లేదు, మాకు సపోర్ట్ లేదు హయ్యర్ అథారిటీ నుంచి, మాకు సపోర్ట్ లేదు. ఇంకోటి ఏదైనా ఉంటే ఆఫీస్ వాళ్ళు చూసుకోవాలి, మా అథారిటీస్ చూసుకోవాలి. ఏమన్నా వాళ్ళ దగ్గర పోయి అడిగితే మాకు తెలియదమ్మా. హయ్యర్ అథారిటీ సూపరింటెండెంట్ అంటారు, సూపరింటెండెంట్ నుంచి ఆఫీస్ అంటారు, ఆఫీస్ నుంచి ప్రిన్సిపల్ అంటారు. ఏంటిది ఇది? ఇది అట్టి ఆసిఫాబాద్ కొమరంపేటలోనే జరుగుతుంది. ప్రతి డిస్టిక్లో మంచిర్యాల కానీ, రామగుండం కానీ, పెద్దపల్లి, ప్రతి చోట్ల సీఎల్స్ ఇస్తున్నారు, లీవ్స్ ఇస్తున్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏం జరిగినా లీవ్స్ అన్ని శాంక్షన్ చేస్తున్నారు. మేమెందుకు, మీ మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మాకు సపోర్ట్గా ఉండలేరు మా స్టాఫ్ వాళ్ళు? ఎందుకు మాకు సపోర్ట్ ఇస్తలేరు? ఎందుకు ఈ రోజు ఒక రమాసిదేవి సిస్టర్ అని మాకు కొలీగ్ మేము కోల్పోయినాం. వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ద స్ట్రెస్ లీవ్ ఇవ్వకపోవడం వల్లనే జరుగుతుంది. కొంతమందికి సప్లీ బిల్స్ కూడా రాలేదు, సాలరీస్ కూడా ఇప్పుడు సాలరీస్ ఇంతవరకు కూడా క్రెడిట్ కాలేదు. మేము పోయి అడిగితే వస్తాయమ్మా, చేస్తారమ్మా, అవుతుందమ్మా. ఇది కనీసం ఆఫీస్కి వెళ్తే కూడా మినిమం రెస్పెక్ట్ కూడా ఉండదు మాకు, తెలుసా? రెస్పెక్ట్ కూడా ఉండదు మాకు. గంటలు గంటలు మేము నిల్చోడి అక్కడ, సార్ 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 అని అయినా కానీ మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మాకు అది కూడా ఉండదు అక్కడ. ఇంత మేము ఇంత ఇదైపోతున్నాం, వచ్చినాక మా కొలీగ్స్కి చెప్పుకుంటాం మీకు ఇంత జరుగుతుందని. కానీ మా సుపీరియర్స్ మేము పట్టించుకోవాలి కదా, మా అథారిటీస్ మమ్మల్ని కొంచెం మా గురించి ఆలోచించాలి కదా. ఈ స్ట్రెస్లో తిరిగి తిరిగి ఒక అమ్మాయికి నర్సింగ్ ఆఫీసర్కి